హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాస్వి కిచెన్. ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కుడు పచ్చడండి. చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం మామిడికాయ తొక్కుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పచ్చడి మామిడికాయని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా మామిడికాయని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోలును శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా పూర్తిగా ఆరిపోయేలా ఆరబెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా ఆరబెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు బాగా ఫ్రై చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పౌడర్ని మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రోకల బండిని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా పొడిని మొత్తం బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలను, ఆ ముక్కలన్నీ రోట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా దంచుకోవాలి. ఇలా సగం దంచిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే మరో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో స్పూన్తో ఎగదోసుకుంటూ పచ్చడిని మొత్తం బాగా దంచుకోవాలి. అంత మెత్తగా దంచుకోకూడదు, అంత ముక్కలు ముక్కలుగా దంచుకోకూడదండి. ఈ వీడియోలో చూపిన విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఫామ్ ఆయిల్ కానీ, రుచి గోల్డ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ పచ్చళ్ళలో మనకి ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా కానీ శనగ నూనె కనుక యాడ్ చేసినట్టయితే పచ్చళ్ళు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ నూనెని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న చిన్నపాయల రెమ్మలు 2 ఎనిమిచ్చిని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడిను, ఆ పచ్చడి అంతా ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. పచ్చడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ అలా మగ్గనివ్వాలి. ఇక్కడ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకూడదండి, మనకి పచ్చడి అంతా జిగురు జిగురుగా ఉంటుంది. కాబట్టి యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ అలా మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారైపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.